వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాదయాత్రలో ఊరూరు ప్రతి మీటింగ్లో కూడా అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు నన్ను ముఖ్యమంత్రిని చేయండి మీ జీవితాన్ని మార్చేస్తాను ప్రతి ఇంటికి తొమ్మిది నవరత్నాలు తొమ్మిది రత్నాలు దానికి ఒక నవరత్నాలను పెట్టాడు పేరు నవరత్నాలు ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినాక ఇవాళ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మాట వాస్తవం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సూటిగా అడుగుతా ఉన్నాం తొమ్మిది రత్నాలు ఇస్తానన్నావు ప్రతి పేదవాడిని కుబేరును చేస్తానని చెప్పావు ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానన్నావు అమ్మఒడి అన్నావు చేయూత్ ద్వారా పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తా అన్నావు డ్వాక్రా మహిళలందరికీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఐదు లక్షలే ఇస్తాడు నేను అధికారంలోకి వస్తే ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తాను అని చెప్పావు చెప్పిన మాట వాస్తవమా కాదా ఈ బూతులు తిట్టే మంత్రులు కూడా ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఈ వాగ్దానాలు ఇచ్చినటువంటి ప్రతి వీడియో ప్రతి పేపర్ స్టేట్మెంటు ఆన్ రికార్డుగా ఉంది మీరు చెప్పిన మాటలు అవాస్తవాలని చెప్తారా లేదంటే ఆ రోజు మేము తప్పుడు మాటలు చెప్పాము తప్పుడు మాటలతో అధికారంలోకి వచ్చానన్నా ఒప్పుకోండి ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయింది తొమ్మిది రత్నాలు అన్నారు ఇవాళ తొమ్మిది రత్నాలకి కూడా ఒక్క రత్నం కూడా అంటే ఎనిమిది రత్నాలు ఎగిరిపోయినాయి ఒక్క రత్నం కూడా ప్రజలకి అర్హులైన వాళ్ళందరికీ అందుబాటులోకి రాలేదు లేదు పైగా మూడు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రం అస్తవ్యస్తమైపోయింది ఎక్కడ చూసినా అంతులేని అవినీతి జరుగుతూ ఉంది వేల లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి వెళ్తూ ఉన్నాయి మంత్రులు సంపాదించుకుంటా ఉన్నారు ఎమ్మెల్యేలు సంపాదించుకుంటా ఉన్నారు ఎక్కడ చూసినా అవినీతి 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 అవినీతికి కేరా ఆఫ్ అడ్రస్గా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాల్లో పరిపాలన చేసింది పనికి మాలినటువంటి పథకాలు పెట్టారు పనికి మాలినటువంటి పన్నులేసి ప్రజల మీద భారాల మీద భారాలు వేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో మూడు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల మీద భారం పడింది చేతు వృత్తులు చేసుకునే వాళ్ళు పోయారు కుల వృత్తులు చేసుకునే వాళ్ళు పోయారు అసాంఘటిత కార్మికులు దెబ్బతిన్నారు ఆటో కార్మికులు దెబ్బతిన్నారు రాష్ట్రంలో మహిళలు బతకలేని పరిస్థితి వచ్చింది నిత్యావసర సరుకులన్నీ ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి ఇవన్నీ కాకుండా పన్నుల మీద పన్నులు ట్యాక్సుల మీద ట్యాక్సులు పెంచుకొని ఇవాళ వైసీపీ జగన్ బాధుడు వల్ల పేదవాళ్ళు బతకలేని పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది ఇంటి పన్నులు పెంచారు చెత్త మీద పన్నులు వేశారు కరెంట్ ఛార్జీలు పెంచారు పెట్రోలు డీజిల్ పెంచారు గ్యాస్ ధరలు పెంచారు నిత్యావసర సరుకులు పెంచారు పేదవాళ్ళు లేదంటే మద్యం అలవాటు ఉండే మద్యం తాగే వాళ్ళ మీద యాభై రూపాయలున్న కోటర్ని జే బ్రాండ్స్ పెట్టి రెండు వందల యాభై రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు ఎక్కడ పోతా ఉన్నాయి డబ్బులన్నీ ప్రజలు ఆలోచించాలి ఇవాళ మీరు పెంచిన ప్రతి రూపాయి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోబుల్లోకి ఉంది అంతులేని అవినీతి రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఒకవైపు పెంచిన ధరలు ప్రజల భారాలతో ఇబ్బందులు పడతా ఉంటే ట్యాక్స్లు పెంచి చెత్త మీద కూడా పన్నేసి ముక్కు పిండి నూట ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారంటే ఎవరి కోసం వసూలు చేస్తున్నారు ఎన్ని గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఎందుకు ఎందుకు ఎన్ని పరిధిలు దాటలేదు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేసింది ఒక్క రూపాయి కరెంట్ ఛార్జీలు పెంచలా కందిపప్పు యాభై రూపాయలు ఉండేది మంచు నూనె అరవై రూపాయలు ఉండేది ఇళ్ల పన్నులు పెంచలా మీద పన్ను లేలా పెట్రోల్ యాభై రూపాయలు ఉండేది డీజిల్ నలభై ఐదు రూపాయలు ఉండేది మద్యం క్వార్టర్ బాటిల్ యాభై రూపాయలు ఉండేది మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధన దాహానికి ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటే మూడేళ్లలో ఈ అవినీతి పరిపాలన వల్ల జగన్మోహన్ రెడ్డి అసమర్థ పరిపాలన వల్ల ప్రజలకి పనులు పోయి ఉపాధి పోయి ఇంటద్దులు కట్టుకోలేక కరెంటు బిల్లులు కట్టుకోలేక మూడు పూట్ల అన్నం తినే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితుల్లో పేద మధ్యతరగతి వాళ్ళు వచ్చారంటే ఎందుకు వచ్చారని ఒక్కసారి ఆలోచించాలి ఒక సమర్థవంతం అనే నాయకత్వం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పనిచేసినప్పుడు ఏ విధంగా మనం సంతోషంతో ఒక స్వర్ణయుగంలాగా ఆ రోజు ఉన్నాం ఈరోజు ఒక అవినీతి ఒక అసమర్థ పరిపాలన వైసీపీ పరిపాలనలో ఈ అష్ట కష్టాలు ఎందుకు పడతా ఉన్నాం రోజుకు ఒక పిచ్చి జీవో తీసుకొస్తా ఉన్నారు ఎన్నికల ముందమో జగన్మోహన్ రెడ్డి మాట తప్పుడు మడమ తిప్పడు అన్నారు నేను మాట మీద నిలబెడతాను మాట కోసం ఏమన్నా చేస్తాను మాట తప్పను మడమ తిప్పను మా వంశంలో లేదు అని చెప్పి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలైనాక ఇప్పటికీ కొన్ని వందల సార్లు మాట తప్పాడు అమరావతిలో అమరావతి రాజధాని అని చెప్పి ఆ రోజు శాసనసభలో చెప్పాడు మాట తప్పి తప్పివాళ అమరావతిని రద్దన్నాడు శాసన మండలిని రద్దన్నాడు మళ్ళీ వెనక్కి తీసుకొని శాసన మండలి కొనసాగుతూ ఉందన్నాడు ఆ రోజు ఎన్నికల్లో నేను అధికారంలోకి వస్తే పేదవాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టిస్తా అన్నాడు మూడు సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడు ఇళ్ళు కూడా పేదవాళ్ళకి కట్టించాల ఎక్కడైనా కట్టించారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయలకి సూటికి అడుగుతా ఉన్నాం ఎక్కడైనా కట్టుకరా చూపించండి మీరు ఇల్లు కట్టించుకోపోగా ఈరోజు ఈ పనికి మాలినటువంటి జీవో నెంబర్ ఎనభై రెండు తీసుకొచ్చారు ఈ జీవో నెంబర్ ఎనభై రెండు ఇది పేదవాళ్ళ జీవితాలకి ఒక ఉరితాళ్ళలాగా ఈ జీవో నెంబర్ ఎనభై రెండు ఉంది ఏముంది ఈ జీవలో ఎనభై రెండులో ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై మూడు కాడి నుంచి ఈ రాష్ట్రంలో పక్కా పేదవాడికి సొంత ఇంటి కలను నెరవేర్చాలని మొట్టమొదట సొంత ఇంటిని కట్టించాలని పెట్టింది ఆనాడు అన్న నందమూరి తారక రామారీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో సొంత ఇంటిని పేదవాడికి సొంతం చేసింది తెలుగుదేశం పార్టీ